నెక్స్ట్ సిరీస్ ఇది మనకి సెకండ్ యూనిట్ ఉంటుంది సిరీస్లో మనకి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ అని సమ్స్ అయితే ఉంటాయి ఈ సమ్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి ఇందులో మనకి ఒక తీరం అయితే ఉంటుంది కింద చూడండి సెవెంత్ క్వశ్చన్ చూడండి స్టేట్ అండ్ ప్రూఫ్ లిబినెట్స్ టెస్ట్ సో ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే కన్వర్జెన్స్ మీద మీరు ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో తీరం అయితే ఉంది అది కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి స్టేట్ అండ్ ప్రూఫ్ కాచ్ ఇస్ రూట్ టెస్ట్ సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థీరమ్స్ అనమాట ఇవి స్టాండర్డ్ థీరమ్స్ అలాగే నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ కూడా చూడండి స్టేట్ అండ్ ప్రూఫ్ డిఎల్ అంబేట్స్ రేషియో టెస్ట్ సో ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు సెకండ్ యూనిట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు టెన్ మార్క్స్ కింద ఈ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి ఈ థీరమ్స్ గనక మీకు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెన్ థీన్త్ క్వశ్చన్ కూడా చూడండి టెస్ట్ ఫర్ అబ్జల్యూట్లీ కన్వర్జెన్స్ ఆర్ కండిషనల్లీ కన్వర్జెన్స్ సో ఇలాగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అలాగే నైన్టీన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి డిఫైన్ అబ్జల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ సో ఇలా డెఫినేషన్ కూడా మీకు డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్తో మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సెకండ్ యూనిట్లో సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్వంటీ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో యూనిట్ టూ నుండి మనకి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అయితే ఇస్తారు అలాగే టెన్ మార్క్స్ క్వశ్చన్స్ టూ అయితే ఇస్తారు మనకి ఇది టెన్త్ క్వశ్చన్ టెన్ మార్క్స్లో టెన్ ఏ కానీ టెన్ బిలో కానీ మనకి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో మనం ఏదైనా ఒక అయితే ఆన్సర్ చేయాలి టెన్ మార్క్స్వి ఓకేనా ఫ్రెండ్స్